రాత్రి 10:45. నేను ఎవరి గురించి అనట్లే, నేను పర్సనల్ గా మీ గురించి అంటున్నా. కానీ నేను వాళ్ళు అంటే నన్ను లేనిది ఉన్నట్టు కొన్ని కొన్ని వచ్చేసరికి అది మీరు క్లియర్ చేసి ఫర్గెట్ ఇట్. నువ్వు మళ్ళా మళ్ళీ అదే టాపిక్ తీసుకుంటే నాకు ఎట్లా అనిపి, నీ పాయింట్ నువ్వు చెప్తావు, తన పాయింట్ నేను చెప్తాడు. కానీ అది తన పాయింట్. కానీ నేనేమంటున్నానంటే జనాలు చూసినప్పుడు పోర్ట్రే ఎలా అవుద్దంటే ఇతను ఎందుకు ఇంత అగ్రెసివ్, అది నా ఒపీనియన్ అంతే. 100% ఐ రిసీవ్ ఇట్. నేను ఎందుకు ఒక్కడిని కూర్చున్నా తెలుసా, ఒక్కటే ఎందుకు కూర్చున్నా అంటే వై యూ వాంట్ టు గివ్ సజెషన్, యూ జస్ట్ షట్ యువర్ మౌత్ అని అనుకుంటున్నా. అదే మీరు ఆ మూమెంట్ లో అలా ఉంటది, కానీ మీరు అది కాదు, అది కాదు, అది కాదు. కానీ జనాలు పోట్రేది మీరు ఇది అని ఎవరికి తెలీదు. సో నువ్వు అగ్రెసివ్నెస్ ఒక్కటి తగ్గించుకుంటే పర్ఫెక్ట్. అలాగే నువ్వు నిన్న చూస్తున్నావు అన్ని టాపిక్స్ అయినా ఏడు అగ్రెసివ్ కాలే. ఈ చెప్పిన టాపిక్ కి ఒక మనిషిని ఈరోజు ఇట్లుండి రేపు పొద్దున ఒకటేసారి నీతో అట్లున్నాడు అంటే ఆబ్వియస్ గా వస్తాడు. ఓకే ఫైన్, నేను చేసిన దానికి నన్ను నామినేట్ చేయండి బ్రో, నాకు ప్రాబ్లమ్ లేదు. నువ్వు బయట కూడా చెప్తా అంటే నాకు కొంచెం అది ఎందుకంటే బయట తీయద్దు బయట, అది ఓకే, అది నిజమైన ఒప్పుకుంటుంది. ఓకే డార్లింగ్ సరైన తను బయట కూడా కనెక్ట్ కావాలి, నేను ఇలా కూడా కనెక్ట్ కావాలి అని అనుకుంటే నేను ఓకే బ్రో. అగ్రెసివ్ చాలా రేర్ బ్రో, ముందు అగ్రెసివ్ ఏమో కానీ అసలు అగ్రెసివ్ అవ్వట్లేదు బ్రో, అందరితో మామూలుగానే మాట్లాడుతున్నా. కానీ అందరికి ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు వన్ డే అయింది, 24 hours అయింది. ఈ 24 hours లో ఇంత పెద్ద గొడవ ఇవ్వడం అవసరం అని జనాలు అనుకుంటారు అనేది దాని మీద ఉన్నా అంతే.